మనకి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటది? కాంగ్రెస్ పార్టీకి వెళ్తే బాగుంటది. అదే అది భారతదేశంలో అతిపెద్ద పార్టీ కాబట్టి దానికి అన్ని అనుకూలం ఉంటాయి కాబట్టి దానికి ఆయన 2000 ఇస్తా అంటేనే ఈయన 2016 ఇస్తా అంటున్నాడు. అంతకుముందు ఇస్తానాడా? ఇస్తాను లేడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటిసారి. ఈయన ఏమంటున్నాడు అంటే చారణ కొత్తలే ఇస్తా అంటున్నాడు. అందుగురించే కాంగ్రెస్ పైపున మొగ్గు ఊపుతామని రైతులు అనుకుంటున్నాం. మనకైతే ఇప్పుడు తెలంగాణ ఏం పనిచేసి పెట్టింది లేదు. మొత్తానికి అయితే కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. ఇట్లా తెలంగాణలో ఏం అభివృద్ధి లేదు మనకైతే. అది చేసిన హామీలన్నీ ఏం లేవు. కాంగ్రెస్ వస్తే మాకు బాగుంటుంది మేము అనుకుంటున్నాం. మాకైతే బీజేపీ సునీల్ గెలవాలనుకుంటున్నాం. మాకు సహజం చెప్తాడు, సహకారం చెప్తాడు, అట్లా అని ఇది చేసుకుంటున్నాం. మాకు సునీల్ బాగా సహకారం మనిషి, అందరికీ గరీబ్ వాళ్ళకు బాగా పేదోళ్ళకు బాగా ఇది చేస్తాడు అని అనుకుంటున్నాం. నా అభిప్రాయం ప్రకారం నేషనల్ పార్టీస్ అని చెప్పేసి 3 ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ పార్టీకి ట్రై చేస్తుంది కేసీఆర్. మనం ఏమనుకుంటున్నామంటే ప్రజలకు ఎవరైతే బాగు చేస్తారో వారు వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మొన్నటి వరకు చేసిండు, ఎందుకు 5 సంవత్సరాల పాలన తను చేస్తా అన్నాడు కూడా మధ్యలోనే ఆపేసిండు. దాన్ని బట్టి ప్రజలకు ఎవరికి కూడా కేసీఆర్ పైన నమ్మకం లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అప్పు తీసుకొచ్చిండు, 2 కోట్ల లక్షలది అప్పు తీసుకొచ్చిండు. ఇప్పుడు అది ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క వ్యక్తి పైన ఎంతుందంటే మినిమం 50,000 నుండి 60,000 లోపు ఉంది ఒక వ్యక్తి పైన అప్పు. ఇంతకుముందు కాంగ్రెస్ ఏం చేసింది అంటే కాంగ్రెస్ కూడా ఏం చేయలే. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి చేసింది అంటే టీఆర్ఎస్ చేసింది 30% మంచి చేసింది, తర్వాత ఏం చేయలే. ఇప్పుడు మా నియోజకవర్గానికి వస్తే బాల్కొండ నియోజకవర్గం మాది. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉండే మిషన్ భగీరథ అని చెప్పేసి చెప్పిండు. పనులు స్టార్ట్ చేసిర్రు, ఎక్కడి అక్కడనే సగంలో పనులు ఉండిపోయినాయి. చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వాటర్ నిల్వ లేదు. చేసిన పనులు స్టార్ట్ చేయడం ఓన్లీ శంకుస్థాపన చేయడం, వెళ్ళిపోవడం, తర్వాత ఎప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి మళ్ళీ చెక్కేయడం అనేది లేదు. నిర్లక్ష్యం ఎక్కువ. ప్రతి ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే నిర్లక్ష్యం ఎక్కువ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉద్యోగి పైన విరుచుకుపడడం లాంటిది ఒకటే తెలుసు తప్ప ఎవరిని ఈ పని చేయండి ఆ పని చేయండి చెప్పేసి ఎవరిని ఖచ్చితంగా ఆర్డర్ చేయడం లేదు, ఆ పనిని సక్రమంగా చేయడం లేదు. ప్రతి ఒక్కళ్ళు స్వలాభం కోసం చూసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు స్వలాభం కోసం చూసుకుంటారు. వాడికి ఏమొస్తుంది అనేది వాడు చూసుకుంటారు. మేమనుకునేది అయితే ఇండిపెండెంట్గా నిల్చుండు సునీల్ రెడ్డి. సునీల్ రెడ్డికి ఓటేసుకుందాం అంటున్నాం. ఎందుకంటే సునీల్ రెడ్డి ప్రజలకు బాగు చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు వేముల ప్రశాంత్ రెడ్డి వచ్చి ఎక్కడ కూడా ఏ విలేజ్లో కూడా సందర్శించింది లేదు. అదే సునీల్ రెడ్డి సింపుల్గా వస్తాడు, ప్రతి ఒక్కరిని పరామర్శించడం కానీ సందర్శించడం కానీ మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి కానీ తెలుసుకొని సాల్వ్ చేసేంత సత్తా ఉంది సునీల్ రెడ్డి కానీ మేము అనుకుంటున్నాం. ఆయనకి ఏ పార్టీ సీట్ ఇచ్చినా ఇవ్వకుండా ఇండిపెండెంట్గా ఆయన నిల్చున్నా మేము గెలిపించుకుంటామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఏ మనిషి ఇప్పటివరకు ఇచ్చిన మనిషి అది ఎవరు? పేరు బిడ్డ పేరు గుర్తున్నా చెప్పు. ఎవరు బిడ్డ? ఎవరు? కవిత. కవిత అల్ల బాబా? అల్ల బాబు. కేసీఆర్? కేసర్ కేసర్ ఎప్పుడు వస్తాడు టీవీలో వస్తాడని. ఎందుకు మరి ఎందుకు గెలవాలనుకుంటున్నావు? ఎందుకు 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 కేసీఆర్ గెలవాలనుకుంటున్నావు? వెయ్యాలా? ఎందుకు? మాకు అన్నం పెట్టినప్పుడు మమ్మల్ని బతికిస్తున్నాడు కదా నెల నెలకు. పింఛన్ వస్తున్నారు మరి టైంకి? పింఛన్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఎప్పుడు వస్తుంది? అయితే కేసీఆర్ రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు అభిప్రాయం? ఓళ్ళు గెలిచిన మాకు అన్నం పెడితే అయిపోయి, ఓళ్ళు గెలిస్తే ఏంది అందరికి అంతే. అదే ఎవరు ఒక ఉంటారు ఇప్పుడు బిజెం అయితే రావాలా నాకు? ఇప్పుడు అందరికి బిగాన 4,000 ఇచ్చింది నాకు ఇసడు భూమి లేకపోయి. నేను భూమి అందరికి 4,000 మాలసి 20-30,000 వచ్చి నా చూడడానికి ఒక పెంచింది తప్ప ఏది లేదు. 6 కిలోల బిజెం పెంచింది తప్ప ఏది లేదు. నేను ఎట్లా బతకాలా? ఈ బియ్యము మళ్ళా ఈ ముసలులకు భూముల పైసలు గిట్లా వాళ్ళు ఎట్లా బతకాల పట్టక ఐదని లేకపోయా వాళ్ళకి ఇసడి దూని లేకపోయాట ఈ ఓళ్ళు ఆలోచించితే వాళ్ళకు వేస్తాం.
రాబోయే ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఎందుకు అన్ని విధాలు మంచిగా ఉన్నాయి? అదే ఏం చెప్పు కదా, ఏమిటి ఏం చేసిండు అని 24 గంటల కరెంట్ కేచర్ ఇచ్చాడు, 1000 రూపాయల పింకులు కేచర్ ఇస్తుంది, అన్ని విధాలు మంచిగా ఉన్నాయి, పట్టాపుకల పైసలు కూడా కేచర్ వేసాడు. అందు గురించి కేచర్ ఉన్నంత వరకు కేచర్ చేయాల. నేలపైపు కేసీఆర్ రాబోయే ఎలక్షన్లలో ఎవరిని గెలిపించుకుంటే మంచి ఉంటుంది అంటున్నావు? కేసీఆర్ ఎందుకు? అన్నం పెట్టింది 2 రూపాయలు ఉండేది, 1000 రూపాయలు వేసింది, ఇప్పుడు 2 అయినట్టున్నారు కదా, మరి 2 అయితే అతన్నే గెలిపిస్తాం. ఇప్పుడు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అంటారు? ఎచ్చరికేస్తాం కానీ ఇట్లా రేపు చేతలేదు తప్ప, గరీబ్ గల్లం ఆఖరికి పైసలు రాకపోయాయి, బాగా బాగున్నది గల్లం గురించి బాగున్నాం. ఇప్పుడు మనకు రాబోయే ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటది? ఎందుకు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ వేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలు కూడా బాగున్నాయి, వాళ్ళు చేసే అభివృద్ధి కూడా బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నా.